పెంచుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క పాల్గొన్నారు. పెంచుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యుడి వెన్ను విరుస్తున్న కేంద్ర ప్రభుత్వాలు ధరలు కట్టడి చేయాలనే ఆలోచన చేయడం లేదని, పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటున్న కాంగ్రెస్ నాయకులతో మా ఖమ్మం కరెస్పాండెంట్ ఆవుల శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. లేదు ఏం కొనేటట్లేదు, నాగులో నాగన్న అనే పాటని గత 20 సంవత్సరాల క్రితం నచ్చింది. ఇప్పుడు పెట్రోల్ ధరలు సామాన్యాన్ని తీవ్రంగా కుమ్మరిస్తూ కునారిల్లు చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కరోనా సమయంలో పూర్తి స్థాయిలో పేద మధ్యతరగతి ప్రజల మీద తీవ్ర భారం మోపుతున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకం నేరెత్తినట్లుగా ఉన్నాయి. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ పెరిగిన పెట్రోల్ ధరలపై నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యాన్ని మరింత కుంగుబాటు చేసే పరిస్థితి. దీన్ని ఏ విధంగా కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం రాష్ట్రం ఇద్దరు కలిసి విపరీతంగా పన్నులు వేయడం వల్ల ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. రాష్ట్రం ఏమో నాకు సంబంధం లేదు కేంద్రం వేసింది అంటుంది, కానీ వాస్తవంగా కేంద్రం వేస్తూ ఉంది, రాష్ట్రం వేస్తూ ఉంది. కేంద్రం వచ్చి 33 రూపాయలు వేసింది పెట్రోల్కి, రాష్ట్రం వచ్చి 29 రూపాయలు వేసింది. దాదాపు ఇద్దరు సమానంగానే వేశారు. వీళ్ళిద్దరు పన్నులే అసలు పెట్రోల్ కంటే ఎక్కువ ఉంది. పెట్రోల్ ధర అది మార్కెట్లో 30-35 రూపాయలు దొరుకుతుంటే వీళ్ళు 60-60 రూపాయలు పన్నులు వేసేసి ఈరోజు ప్రజలు భరించలేనంత పెద్ద ఎత్తున దాదాపు 100 రూపాయల దాకా లీటర్ పెట్రోల్ దొరుకుతుంది. అట్లాగే డీజిల్ పరిస్థితి కూడా, ఈ రెండింటిపైన కూడా కేంద్రము రాష్ట్రము ఒక నెలలో అయితే 17 సార్లు పెంచారు. సో ఈ రకంగా అడ్డగోలుగా పెంచుకుంటూ పోయి ప్రజలను అడ్డు విరుస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఆ రోజు గతంలో పెద్ద ఎత్తున కూడాయిల ధరలు విపరీతంగా ఉన్నప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సబ్సిడీతో అతి తక్కువ ధరకు 42 రూపాయల నుంచి 50 రూపాయల మధ్యలో పెట్రోల్ డీజిల్ రెండు కూడా అందించేటువంటి పరిస్థితిలో ఉండి ఈరోజు సబ్సిడీలు అన్నీ ఎత్తేసి కేవలం ప్రైవేటు అమ్మకందారులకి రేట్లు బాగా అందుబాటులోకి వచ్చినట్టు. అట్లాగే మీ హయాంలోనే ఆయిల్ కంపెనీలకు ధరలను నియంత్రించుకునే అధికారం అప్పచెప్పారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందనేది అంటున్నది. పన్నులు వేసుకున్నది ఆయిల్ కంపెనీలు కాదు, పన్నులు వేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ రేటు పెరగటం ఆయిల్ కంపెనీలు పెంచుకోవటం వల్ల కాదు, ఈ రేట్లు విపరీతంగా భారం పడటానికి కారణం కేంద్రం వేసినటువంటి పన్ను, రాష్ట్రం వేసిన పన్ను. వాళ్ళు అన్ని రూపాయలు వేయకుండా ఉంటే, వీళ్ళు 29 రూపాయలు వాళ్ళు 30 రూపాయలు వేయకుంటూ ఉంటే ఎంత భారం పడదు కదా. వీళ్ళిద్దరు వేసిందే దాదాపు 60 రూపాయలు ఉంది, అది ఒక లీటర్కి 60 రూపాయలు పన్ను ఇవ్వడం వేస్తాడండి, ఎంతకంటే దుర్మార్గం ఉంది. అంటే ఇది జిఎస్టీలోకి తీసుకురావాలనే డిమాండ్ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొస్తున్నారా? ప్రజల నుంచే జిఎస్టీలోకి తీసుకురావాలనేటటువంటి డిమాండ్ ఉంది కొత్తగా. ఎప్పుడైతే వీళ్ళు 33 నుంచి 35 రూపాయల రూపు అసలు ధర, క్రూడ్ ఆయిల్ రేట్ 70 డాలర్లు ఉన్నప్పుడు 35 నుంచి 50 రూపాయల మధ్యలో అమ్మాల్సినటువంటి డీజిల్ పెట్రోల్ని 120 డాలర్లు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 45 నుంచి 50 రూపాయల మధ్యలో పెట్రోల్ డీజిల్ అమ్మినప్పుడు, ఇవాళ 70 డాలర్లు ఉన్నప్పుడు 100 రూపాయలు దాటించి ప్రజల మీద ధరల భారం విపరీతంగా మోపింది కేంద్రం రాష్ట్రం కలిసి. ఇవాళ కేవలం ఆయిల్ మీదనే, డీజిల్ పెట్రోల్ మీదనే రాష్ట్రం కేంద్రం మరి భారం వేసి ప్రజలను నడ్డి రగ్గొట్టేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు, ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చినటువంటి ఆ ధరలు కూడా వాటన్నిటి మీద ప్రభావం పడి పేదవాడు, మధ్యతరగతి వాళ్ళు ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దీన్ని, ఈ ధరల్ని రోల్ బ్యాక్ చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో సామాన్య ప్రజానీకం సతమతమవుతుంది. ముఖ్యంగా ఈ ఒక నెల కాలంలోనే 17 సార్లు పెంపకాలు జరిగినాయి. ముఖ్యంగా గ్యాస్ కంపెనీ, ఆయిల్ కంపెనీల కంటే కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే సుంకమే భారీగా ఉంటున్న నేపథ్యంలో జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ని తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో ఆవుల శ్రీనివాస్, సివిఆర్ న్యూస్, ఖమ్మం.